విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఈరోజు మన ఛానల్లోని కథ అందం ఈ కథను రాసిన వారు సౌభాగ్య ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జూన్ నెలలో ప్రచురితమైన కథ వెన్నెల మల్లెపూలు కురిపిస్తోంది ఎత్తు పల్లాల ఎగుడు దిగుళ్ల భూమి కూడా వెన్నెల్లో వెలిగిపోతోంది ఆ నిశ్శబ్దంలో ఆనందం దుఃఖం కరచాలనం చేసుకుంటున్నాయి వీధి మలుపులో ఆమె కుంటుతూ నడుస్తోంది ఆమె అనాకారి కాదు కానీ అలాగని అందగత్యాన్ని కూడా అనలేం ఎవరో తల్లి దానం చేసిన చీర కట్టుకుంది ఎవరో పడేసిన జాకెట్ చిరుగుల్ని కట్టుకుని వేసుకుంది గురజాడ నాటకం కన్యాశుల్కంలో బుచ్చమ్మలాగా ఈమె కూడా తలకు చమురు రాసుకోదు ఆమె ఒకందుకు చమురు ఉన్న తలకు రాసుకోదు ఈమెకు చమురు లేక తలకు రాసుకోదు నిజానికి ఈమెకు తల దువ్వుకోవటానికి దువ్వెన కూడా లేదు కుళాయి నీళ్ళనే తలకు రాసుకొని ముడేసుకుంటుంది ఆమెను ఎప్పుడో ఎవరో కనేసి ఎక్కడో పడేశారు దిక్కులేని మొక్కలాగా పెరిగింది దిక్కులేని వారికి దేవుడే దిక్కని అంటారు కానీ ఆమెను ఎప్పుడూ దేవుడు కూడా పట్టించుకున్నట్లు లేదు ఆకలి వేసినప్పుడు రెండు వీధుల్లో బిచ్చమెత్తుకుంటే అంత అన్నం దొరుకుతుంది పూట గడిచిపోతుంది ఆమె కాలు కుంటిది కనుక ఆమె అనాకారి కాకపోయినా నడకలోని వక్రత వల్ల ఆమె ఆకారానికి వికారం తోడయింది ఈ మధ్యనే ఆమెకు తోడు దొరికింది లేదా దొరికాడు అతన్ని రాముడు అని ఈమె అంటుంది అతను ఈమెను సీత అంటాడు రాముడు మాత్రం అందగాడు కాడు కురూపి అనటానికి తగినన్ని లక్షణాలు అతనికి ఉన్నాయి అతనికి ఒక కన్ను లేదు చప్పిడి ముక్కు కారు నలుపు చింపిరి జుట్టు ఎప్పుడో అడుక్కునేటప్పుడు వీధిలో తారసపడ్డాడు పలకరింతలతో పరిచయం పెరిగింది అనాథలకు అనుబంధం పెరిగింది సంబంధం కుదిరింది ఆకాశమంత పందిరి కాకపోయినా ఆకాశమే పందిరిగా భూదేవే అరుగ్గా వాళ్ళు ఒక్కటయ్యారు అధికారికంగా కాకున్న ప్రకృతి సాక్షిగా ఆమె అతనికి అర్ధాంగి అయింది మనసులతో పాటు అడుక్కొచ్చింది కూడా పంచుకొని కొంతకాలం అన్యోన్యంగానే గడిపారు క్రమంగా అతనిలో అసూయ పెరిగింది తోటి బిచ్చగాళ్లతో సీత పలకరింపుగా మాట్లాడినా రాముడు భరించలేకపోయేవాడు సీతకు ఇది కొత్త అనుభవం ప్రపంచంలో రాకున్న కనీసం బిచ్చగాళ్ల సంఘంలోనైనా సోషలిజం ఉందని నమ్మేది సీత రాముడు సీత అడుక్కొని దాచుకున్న డబ్బులు బలవంతంగా లాక్కొనేవాడు ఎదురొస్తే కొట్టేవాడు తన్నేవాడు తాగివచ్చి తప్పేటట్టుగా కొట్టేవాడు ఆ మురికి కాలువ పక్కనే వేసుకున్న గుడిసెలో అప్పుడప్పుడు నీరసంగా నిస్సహాయంగా దిక్కులు చూస్తూ గడిపేది సీత ఆమె పెదవులపై నవ్వు ఎప్పుడూ పుయ్యలేదు అట్లా అని దుఃఖమూ లేదు శూన్యానికి ఏదో అదనంగా శూన్యం వచ్చి చేరుతున్నట్లుగా అనిపించింది ఆ వెన్నెల్లో మలుపు తిరుగుతూ తన జీవితంలో రాబోతున్న మలుపును గురించి ఆలోచించింది సీత ఎట్లాంటి పర్యవసానం ఎదుర్కోవటానికైనా సిద్ధపడింది గుండె దిటువు చేసుకుంది తన గుడిసెకు కొంత దూరంలో మూలుగుతూ పడుకున్న అతని దగ్గరకు వెళ్ళింది అతని పేరు గోవిందు బిచ్చగాళ్లకు పేరు భగవంతుడే పెడతాడంటారు గోవిందును బిచ్చగాళ్ళు చూస్తే కూడా దడుసుకుంటారు ఒక కాలు ఒక చెయ్యి లేవు గుబురు గడ్డం అదనంగా అంటుకున్న కుష్ఠురోగం ఈ మధ్యనే అతను పరిచయం అయ్యాడు అతనిలో ఆమెకు నచ్చిన లక్షణం సౌమ్యత దౌర్జన్యానికి అలవాటు పడిన ఆమె అతనిలోని నెమ్మదికి ఆకర్షితురాలైంది అప్పుడప్పుడు తాను బిచ్చమెత్తుకున్న దాంట్లో కొంత అతనికి ఇచ్చేది అతను కృతజ్ఞతగా చూసేవాడు రాముడి నుంచి క్రౌరాన్ని మాత్రమే ఫలితంగా పొందిన అలవాటుపడిన ఆమె గోవిందు కళ్ళలో కృతజ్ఞతను చూసి కరిగిపోయింది ఇక రాముడికి ఉద్వాసన చెప్పి గోవిందుతో సహజీవనం చెయ్యాలని గట్టి నిర్ణయానికి వచ్చింది గోవిందుని చెయ్యి పట్టుకొని మెల్లగా నడిపించుకొని తన గుడిసెకేసి నడిచింది రాముడు బాగా తాగి నిద్రకు ఉపక్రమించే స్థితిలో ఉన్నాడు అలికిడి అయ్యేసరికి కళ్ళు తెరిచి చూశాడు నిర్భయంగా సీత గోవిందుతో పాటు గుడిసెలో అడుగు పెట్టింది రాముడికి చిర్రెత్తింది ఎవడే వీడు ఎందుకు వీడిని ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు ఇక నుంచి గోవిందు ఇక్కడే ఉంటాడు ఇది నా గుడిసే నువ్వు ఇష్టమొచ్చినట్లు అంటే నేను పడను ఇష్టం లేకపోతే నువ్వు బయటికి నడు ధైర్యంగా అన్నది సీత రాముడికి సగం మత్తు దిగిపోయింది ఒసై ఈ గాడిని ఇంత వికారంగా ఉన్నవాడి మోజులో పడ్డావా ఇంటిదాకా తీసుకొచ్చావా ఎంతో ఉక్రోషంతో అన్నాడు రాముడు సీత ఏమీ మాట్లాడలేదు గోవిందు మౌన ప్రేక్షకుడిలాగా చూస్తున్నాడు మర్యాదగా ఈ దొంగనా కొడుకును బయటికి పంపుతావా తన్నమంటావా అంటూ లేచి కాలు ఎత్తాడు రాముడు ఊతంగా భుజాల కింద పెట్టుకున్న కర్రతో గోవిందు విసురుగా రాముడి కాలు మీద కొట్టాడు రాముడికి పూర్తిగా మత్తు దిగిపోయింది కాలు భరింపరాని నొప్పి పెట్టింది గోవిందుకేసి చూశాడు గోవిందు కళ్ళలో నిప్పులు చిమ్ముతున్నాయి చంపేస్తాడేమో అన్న భయంతో గుడిసెలోంచి బయటికి గెంతి పారిపోయాడు రాముడు గోవిందుకేసి సంతోషంగా చూసింది సీత గోవిందు నిర్మలంగా మౌనంగా సీతకేసి చూశాడు పారిపోతూ పారిపోతూ వాడిలో ఏం చూశావే అని అరిచాడు రాముడు తాను గోవిందులో ఏం అందం చూసిందో చెప్పటానికి వీలుపడక గోవిందు కళ్ళలో వెతుకుతూ ఉండిపోయింది సీత ఇలా అందం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్